మనం గుడికి వెళ్ళి దేవుడికి పూజ చేసిన తర్వాత పూజారి ప్రసాదంగా స్వీటో హాటో పెడతారు. కానీ ఇప్పుడు నేను చెప్పే గుడి మాత్రం మధ్యాహ్ని ప్రసాదంగా ఇస్తారు. ఏంటండి నమ్మడం లేదా? ఫస్ట్లో నేను కూడా నమ్మలేదు, బట్ అంతా విన్న తర్వాత నమ్మాల్సి వచ్చింది. నిజమండి బాబు, ఆ గుడి ఎక్కడంటే మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని షిఫ్రా నది ఒడ్డున భద్రసేన్ మహారాజు ఆలయాన్ని నిర్మించినట్లు చెప్తారు. శివుడి ప్రతిరూపమైన కాలభైరవనాథ్ ఆలయం ఇది. కాలభైరవుడు కూడా మధ్యాహ్ని ప్రసాదంగా స్వీకరిస్తాడు. ఇది కేవలం మాయాజాలం. ఆలయ పూజారి సాసర్ను దేవుడి పెదాల దగ్గరకు తీసుకొని వెళ్తాడు. దానికి ఒక చీలిక ఉంటుంది. అతను ప్లేట్ను కొంచెం వంచితే మద్యం అదృశ్యమవుతుంది. బ్రిటిషర్తో సహా చాలామంది మద్యం ఎక్కడికి పోయిందో వెతకడానికి ప్రయత్నించారు, కానీ అది అందరికీ దొరకలేదు. సో అదొక మిస్టరీగా మారిపోయింది. ఆ తరువాత కాలభైరవుడు తానే తాగాడని అక్కడున్న వాళ్ళంతా అంగీకరించారు. అందుకే మద్యాన్ని ప్రసాదంగా భక్తులు ఇస్తారు. మామూలుగా ఆలయ చుట్టుపక్కలలో షాపుల్లో పువ్వులు స్వీట్లు వంటివి అమ్మడం కామన్. అది ఇక్కడ మాత్రం ఏ షాపుకి వెళ్ళినా మద్యం మాత్రమే అమ్ముతారు. ఈ ఆలయంలో ఓ దీపస్తంభం కూడా ఉంది. ఇది భక్తుల కోరికలు తీరుస్తుందని అందరూ నమ్ముతూ ఉంటారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.